కనబడుతుంది కదా, ఫైవ్ నుంచి పిల్లలు వచ్చేస్తున్నారు, ఒక్క నిమిషం జాగ్రత్తగా అండి. మీకు సర్కిల్ కనబడుతుంది, సర్కిల్లో ఫైవ్ ఫోర్ త్రీ ఉన్నాయి. ఓకే ఓకే, ఇప్పుడు ఫైవ్ అంటే ఏంటంటే మొత్తం బైబిల్లో ఐదు కాండాలు ఉన్నాయి. ఒకనే ఆది కాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఐదు ఐదుకి చూసిన. ఓకేనా, నాలుగు తర్వాత నాలుగు ఉన్నాయి, జాగ్రత్తగానండి. నాలుగు ఏంటంటే నాలుగు సువార్తలకు చూసిన. నాలుగు ఏంటి? నాలుగు సువార్తలు. ఎన్ని సువార్తలు ఉన్నాయి మొత్తం? నాలుగు. ఏంటండి? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఓకేనా, కావాల్సింది. ఎన్ని? మూడు. మూడు ఏంటంటే ఒకటో యోహాను పత్రిక, రెండో యోహాను పత్రిక, మూడో యోహాను పత్రిక. ఓకేనా, ఫస్ట్ ఐదుగురు వచ్చండి గల్లోకి. ఫస్ట్ అది మీరు ఐదు అన్న తర్వాత ఐదుగురు ఉండాలి. ముగ్గురు అన్నప్పుడు ముగ్గురు ఇందులోకి రావాలి, నలుగురు అన్నప్పుడు నలుగురు ఇందులోకి ఉండాలి. ఒకనే అర్థమైందా? చూసుకోండి. ఫైవ్ ఫోర్ బీ లైన్ తొక్కేసారు, అవుట్, వెళ్ళిపోండి. టీమ్ టీమ్ అని వెళ్ళిపోవాలి ఇంకా. ఓకేనా, నెక్స్ట్. ఓకేనా, ఫైవ్ ఫోర్ గీత తొక్కకూడదు. ఓకేనా, త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫోర్ అంతా. ఓకేనా, మళ్ళీ టీమ్ ఏ రండి, టీమ్ ఏ రండి, టీమ్ ఏలో. ఓకేనా, మళ్ళీ చూడండి. ఫోర్ త్రీ ఫైవ్, త్రీ ఏది? ఫోర్ త్రీ ఫైవ్ ఫైవ్ త్రీ అవుట్. మొదలు వెళ్ళిపోండి, బ్యాచ్ అంతా వెళ్ళిపోవచ్చు. మళ్ళీ టీమ్ బి, టీమ్ బి. ఓకేనా, ఫైవ్ ఫోర్ ఫోర్ త్రీ అవుట్. ఓకేనా, టీమ్ ఏ నగ్గింది. ఎందుకంటే మూడు మూడు సార్లు అలాగ ఆడిన తర్వాత నాలుగోసారి ఓడిపోయారు, మీరు రెండోసారి ఓడిపోయారు. ఓకేనా, గేమ్ అయిపోయింది, బాయ్.